Hi, welcome to Lifeline. Adrika Dantavajam Landupatlochina, latest technologies learning implanted technology, Erekanga, Opego Partundi, Everica Ostrom Outun, the Vishan 3 Jays and the Kumantapatu Studio Lunaru, Partha Dental Clinic Munchi, Dr. Partha Sardigaru. Meeting some of the Chimikal and Samasuruna, 9948567733 or 8005 number K call chases, Sartum, his Samasuchap solution tells coach. Hello, sir. Sir, ippudu Partha method edaithe unde Kritrima Dantalu Amarche Vidhanam, Daniki latest coachina implants technology ki enti differences la. Implant technology ante natural ga emukulo nunchi molichinattu ga pettetuvanti krutrima dantam inta mundu unnatuvanti paatha bridging vidhanam ante ekkadaithe pallu ledo pakka pallanu support ga teesukoni aa ekkadaithe pallu teesesar ankonde ledha pallu udipoyinayi ankonde khali jagaloki mundu venakavara pallu support ga teesukoni dani meda base chesukoni pette danne bridging vidhanam antaru. So, implant technology lo pakka pallanu shape cheyalsina avasaram ledhu, pakka palla support akkaraledu, ledha danni 4 saarlu 5 saarlu tiragalsina avasaram ledhu. Ivanniti karanala chetha emintante ekkadaithe pallu poyinayo akkada emukulo nunchi chakkaga molichinattuga akkade chinna screw lanti biginchukoni dani paina pallu pettukune vidhananni implant antaru. Implant technology okappatito polchukunte ippudu entagano popular ayindi, ippudu entagano friendly ga tayarayindi. ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా ఏ 3-4 నెలలకు కానీ పళ్ళు పెట్టగలిగే వాళ్ళ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఈ రోజు ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఎవరికైతే పళ్ళు ఊడిపోతాయో లేదా వదులుగా ఉన్న పళ్ళు ఎవరికైనా ఉంటే వాటిని తీసేసి అదే రోజు ఇంప్లాంట్ పెడుతున్నాం. ఆ మరుసటి రోజుకు కృత్రిమ దంతాలను కూడా పెట్టేయగలుగుతున్నాం. ఇంత మంచి కంఫర్టబుల్ టెక్నాలజీ ఇంతకు ముందు లేదు. సో దీంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవడం సులభమైంది. ఉపయోగించుకోవడానికి ఎక్కువ మంది ఉత్సాహం కూడా చూపుతూ ఉన్నారు. సో దీంతో ఒక పన్ను పోయినా లేదా నోట్లు కొన్ని పళ్ళు పోయినా అన్ని పళ్ళు పోయినా లేదా కొంతమంది అనుకుంటారు నేను ఈరోజు ఒక పేషెంట్ చూశాను అంటే నోట్లు కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి అవి కూడా వదులుగా ఉన్నాయి నమిలి తినలేకపోతున్నారు సో అన్నీ ఒకేసారి తీసి పెట్టుకోవాలనుకుంటున్నారు అన్ని వదులుగానే ఉన్నాయి ఇట్లా ఊపితే ఊగుతూ ఉన్నాయి వాటిని తీసేసి వెంటనే వేరే పళ్ళు పెట్టుకోవడం సాధ్యమవుతుంది ఇంప్లాంట్ టెక్నాలజీ ఎవరైతే ఈ పళ్ళ సెట్లు వాడుతున్నారో తీసి పెట్టుకునే పళ్ళతో సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే గట్టిగా ఫిక్స్డ్ అంతాలు పెట్టుకుని నమిలి తినాలనుకుంటున్నారో వీళ్ళకందరికీ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ఒక వరం లాంటిదని చెప్పచ్చు సో ఎంత టైంలో మాక్సిమం ఇది ఫినిష్ అయిపోతుంది ట్రీట్మెంట్ చాలామంది అనుకుంటారు ఏంటంటే దీనికోసం అని పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది దీనికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అని చాలామంది భావన అట్లాంటిది ఏమి ఉండదండి ఒక ఇంప్లాంట్ ఫిక్స్ చేయాలంటే కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది అంతేను దీంట్లో ఎటువంటి కోతలు ఉండవు ఎటువంటి కుట్లు ఉండవు అంటే పెద్ద కష్టం లాంటివి ఏమి ఉండవు పెద్దగా విపరీతంగా రెస్ట్ తీసుకోవడం కానీ లేదా వారం 10 రోజులు బెడ్ రెస్ట్ మీద ఉండడం అట్లాంటివి కూడా ఏమీ ఉండవు హ్యాపీగా మామూలు పని మనం చేసుకుంటూనే మామూలు డ్యూటీస్ చేసుకుంటూనే దీన్ని పెట్టుకోగలిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక పన్ను పెట్టాల్సింది అనుకోండి దానికి కేవలం 2 అపాయింట్మెంట్లు ఒక రోజు ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తారు మరొక రోజు పన్ను పెడతారు అంతే అంతమించి ఏమీ ఉండదు నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికి కూడా 3-4 సిట్టింగ్లో చక్కగా పోయిన పళ్ళన్నింటినీ కూడా ఫిక్స్డ్ పద్ధతిలో అమర్చుకునే అవకాశం డెఫినెట్గా ఉందండి సో ఇప్పటికీ కొన్ని క్లినిక్స్ లో చాలా మంది చెప్తూ ఉంటారు సో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కి అసలు ఇంప్లాంట్స్ టెక్నాలజీ రిఫర్ చేయట్లేదు అసలు వాళ్ళు వద్దులేండి మీరు పళ్ళు సెట్లు పెట్టుకుంటేనే బెటర్ అని అంటున్నారు అండ్ షుగర్ బీపీ ఉండే వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తున్నారు అని అంటున్నారు సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడు ఎముక బలంగా లేదు ఎముక సఫిషియెంట్గా లేదు అంటే మీకు ఇంప్లాంట్ పెట్టడం సాధ్యం కాదు మీకు షుగర్ ఉందా అబ్బాబు అసలు షుగర్ ఉంటే అసలు ఎవరు పెట్టుకోకూడదు లేదా గుండెకి సంబంధించిన జబ్బులు ఉన్నాయా ఇవి ఉపయోగపడవు లేదా మీ ఎముక చిన్నదిగా ఉంది ఎముక పెద్దదిగా ఉంది మీకు సాధ్యమవుతుంది మీకు సాధ్యం కాదు ఇలా చెప్పేవాళ్ళు అంటే ఈ ఆధునిక దంత వైద్యంలో ఉన్నటువంటి ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని కొంతమంది ఉపయోగించుకోవచ్చు కొంతమంది ఉపయోగించుకోలేరు అని భావించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎందరూ కూడాను లేదా చాలామంది ఈ మధ్య కాలంలో మన కంట్రోల్ డయాబెటిక్సే ఉంటున్నారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఈ ఫిక్స్డ్ దంతాలను పెట్టుకోగలిగే అవకాశం ఆధునిక దంత వైద్యంలో వచ్చిందనే చెప్పాలి ఎటువంటి సమస్య ఎముక చిన్నదిగా ఉన్నా ఎముక పెద్దదిగా ఉన్నా వీళ్ళకి చేయగలము వీళ్ళకి చేయలేము అనే పరిస్థితి లేదు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఉన్న రకరకాల పద్ధతుల ద్వారా అందరికీ కూడా ఈ కృత్రిమ దంతాలను ఫిక్స్ చేసుకొని లేదా గట్టిగా అంటే ఫిక్స్డ్ దంతాలను పెట్టుకోగలిగే అవకాశం ఈరోజు ఆధునిక దంత వైద్యంలో వచ్చిందనే చెప్పాలి ఓకే సార్ ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాకుళం నుంచి వాసుదేవరావు గారు హలో హలో సార్ చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏంటో సార్కి చెప్పండి వాసుదేవరావు గారు మా పళ్ళు అంతా బాగా ఉన్నాయి పాచిక్కు పట్టేస్తుంది సార్ స్పీడ్ చేస్తున్నాం కానీ పాచిక్కు పడుతుంది మురికి చేరడము పళ్ళకు పాచి పట్టడం అన్నది సర్వసాధారణంగా అందరికీ జరిగేదేనండి
సో మీకు వాళ్లకు ఇంకో తేడా లేకుండానే తినే ఆహార పదార్థాలను బట్టి లేదా ఆహార అలవాట్లను బట్టి లేదా మనం మెయింటైన్ చేసే పద్ధతిని బట్టి కూడా ఇలాగే జరుగుతూ ఉండవచ్చు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. మొట్టమొదటిది ఏంటి, మీరు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మీకు అలా అనిపిస్తే అంటే మామూలుగా అయితే 6 నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకోవడం ఇంటిల్లిపాది అందరికీ తప్పనిసరి. సో మీకు అట్లాంటి సమస్య ముందుగా వస్తుందంటే ఎన్నిసార్లైనా క్లీన్ చేయించుకోవచ్చు. ఏమండి ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోమంటున్నారు, ఇన్నిసార్లు క్లీన్ చేసుకోమంటున్నారు, పళ్ళు ఏమైనా దెబ్బతింటాయేమో, పళ్ళు ఏమైనా అరిగిపోతాయేమో అనే భయపడుతూ ఉంటారు చాలామంది. అట్లాంటి వర్రీ కూడా ఏమీ లేదండి. సో ఈ పళ్ళు అరిగిపోయే పరిస్థితి లేకుండా కేవలం పంటి మీదన్న మురికిని మాత్రమే తీయగలిగే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అల్ట్రాసౌండ్ మిషన్స్ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా అటెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ డౌట్స్ చాలా వస్తాయండి, ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కానీ ప్రోగ్రామ్ తర్వాత కానీ ఎన్నో రకాల అనుమానాలు అండి, ఇంప్లాంట్ల గురించి కానీ ఇట్లా మురికి పళ్ళ గురించి కానీ పిప్ పళ్ళ గురించి రకరకాల సమస్యలు. ఎవరైనా సరే మరిన్ని డౌట్స్ వచ్చి క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఆ 4142000 అనే నెంబర్ ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్, మాకు పార్థ డెంటల్ 86 క్లినిక్లు ఉన్నాయి 3 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి, మీకు దగ్గరగా ఉన్నటువంటి క్లినిక్లో అడ్రస్ మీకు ఎస్ఎంఎస్ చేస్తారు, అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు, డాక్టర్తో కలిసి అవగాహన పొందే అవకాశం డెఫినెట్గా, డాక్టర్ని కలిసి మీ కష్టాలన్నీ చెప్పుకొని మీకు తగిన సలహాలు సూచనలు ఉచితంగా పొందే అవకాశం పార్థ డెంటల్ కల్పిస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. హైదరాబాద్ నుంచి జ్ఞానేశ్వర్ గారు, హలో చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి జ్ఞానేశ్వర్ గారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలా? హలో సార్, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ నేను మలక్కడ ఆంధ్ర కాలనీ నుంచి మాట్లాడుతున్నా. సార్ నాకు ఇది పళ్ళ నాకు ఒక పళ్ళు తీసేసిన ఇక్కడ కింద అట్టేది, ఒకటి మళ్ళీ అది సిమెంట్ ప్లాస్టర్ వేపించింది, అంటే దాని పక్కన ఒకటి బబుల్స్ వస్తుంది మళ్ళీ, దానికి ఏం ప్రాబ్లం అని చెప్పి నాకు అర్థమవుతుంది. సాధారణంగా ఒక పన్ను పుచ్చిపోయి ఉన్నా లేకపోతే ఒక పన్ను వదిలిపోతే నోట్లో 32 పళ్ళు ఉంటే కేవలం ఒక పంటికి మాత్రమే జబ్బు రావడం అరుదుగా ఉంటుంది. చాలా చోట్ల ఇప్పుడు పిప్పళ్ళు ఒక పంటలో వచ్చిందనుకోండి, ఎక్కువ మిగతా పళ్ళల్లో కూడా అక్కడక్కడ పిప్పళ్ళు కనిపించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడన్నా ఒక పన్ను వదిలైతే ఆ ఒక పన్నుతో మాత్రమే కాకుండా జనరల్గా అక్కడక్కడ పళ్ళు వదిలయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ నోట్లో వచ్చే జబ్బులన్నీ జనరలైజ్డ్గా ఎంతో కొంత అన్ని పళ్ళకు ఎంతో కొంత వర్తించే ఉంటాయి కాబట్టి పక్కపక్క పళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్త లేదు. మనం ఏం చేస్తాం, ఏమంటే ఈ పన్ను పుచ్చిపోయింది ఒక్కదానికి ట్రీట్మెంట్ చేయండి, ఇంకా అసలు ఏమంటే ఈ పక్క కూడా రంధ్రాలు ఉన్నాయి అవి కూడా చేయించుకుంటారు, అవి అవుద్దని అసలు ఈ ఒక్క పన్నే నొప్పి ఉంది ఆ ఒక్క పన్నుకు మాత్రమే ట్రీట్మెంట్ చేయండి అని చాలామంది వాదిస్తూ ఉంటారు. సో డాక్టర్ గారి సలహాలు సూచనలు పొంది ఏ నోట్లో ఏ ఏ పళ్ళకు జబ్బులు ఉన్నాయో అన్నింటినీ జాగ్రత్తగా చికిత్స చేయించుకోవడం ద్వారా మాత్రమే పళ్ళను ఆరోగ్యంగా ఉంచవచ్చు, గట్టిగా ఉంచుకోవచ్చండి. రైట్ సార్, ఇప్పుడు పళ్ళు మొత్తం అన్ని కూడా ఊడిపోయిన వాళ్ళు లేకపోతే పాడైపోయిన వాళ్ళు ఉంటే మొత్తం తీసి పెట్టించుకోవాలని అంటే ఇప్పుడు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా అయితే చాలా ఖర్చుతో కూడుకుంది కావచ్చు మేబీ. సో ఈ ఖర్చుకి భయపడి వెనకడుగు వేసి ఇంకా తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందా అని ఒక బ్యాక్ స్టెప్ తీసుకోవచ్చు. అలా కాకుండా అందరూ చేయించుకోగలిగేటట్టు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? పార్థ డెంటల్లో ఉన్నాయంటే ఇప్పుడు 86 క్లినిక్లలో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాం, ఈ అందుబాటులో తీసుకొచ్చాము. ఇటు తెలంగాణలో అయితేనే, ఆంధ్రప్రదేశ్లో అయితేనే, బెంగళూరులో ఉన్న అన్ని క్లినిక్ల్లో కూడా ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. దీంట్లో అంటే పేషెంట్కు జబ్బు ఉందా లేదా అన్నదే ముఖ్యం తప్ప పేషెంట్కు దానికి తగినంత డబ్బులు ఉన్నాయా లేదా అని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చిన ఎలా జరుగుతుంది ఇది అంటే పార్థ డెంటల్ రకరకాల బ్యాంకులతో టైఅప్ అవ్వడం ద్వారా వాళ్ళు పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పేషెంట్లకు మనీ లెండ్ చేస్తారు వీళ్ళు. ఓకే, వెంటనే మనీ శాంక్షన్ చేసి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. మరి ట్రీట్మెంట్ ఫీజుని ఎలా పే చేయాలి అంటే ట్రీట్మెంట్ ఫీజుని 8 నెలల సులభ వాయిదాల్లోనూ 10 నెలల సులభ వాయిదాల్లోనూ చేయవచ్చు. అంటే ఉదాహరణకి మీరు ఏ పార్థ డెంటల్కి వచ్చినా 86 క్లినిక్లు ఏ పార్థ డెంటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీకు 20,000 రూపాయలు ట్రీట్మెంట్ ఖర్చు అవుతుందని చెప్పారనుకోండి. ఉదాహరణకి 20,000 అంటే మీరు ఒక్కసారిగా జోబులోంచి 20,000 కట్టాల్సిన అవసరం లేదు, 20,000 ఉన్నదా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చికిత్స కోసం.
మీరు మినిమల్ డాక్యుమెంటేషన్ ద్వారా చికిత్స చేయించేసుకోవచ్చు. ఆ 20,000 రూపాయలని వెంటనే పే చేయాల్సిన అవసరం లేదు, 8 నెలలుగా వాయిదాల్లో పే చేయొచ్చు. అంటే ప్రతి నెల 2,200, ప్రతి నెల 2,200 చెప్పినట్ల 8 నెలల్లోనూ 10 నెలల్లోనూ పే చేసుకునే అవకాశం పార్థ డెంటల్ కల్పిస్తుంది. ఇది బ్యాంకుల ద్వారా చేస్తున్నటువంటి ఫెసిలిటీ ఇది. సో దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా ఖర్చును బాగా తగ్గించుకోగలిగే పరిస్థితి, అంటే మీరు ప్రతి నెలా పే చేయడం, అందరికీ జోబులో డబ్బులు ఉండవు కదండి, ఎప్పుడు కూడా ట్రీట్మెంట్కి సరిపడా జబ్బులు జోబులు డబ్బులు లేకపోతే దాన్ని నిర్లక్ష్యం చేయడమో దాన్ని పోస్ట్ పోన్ చేయడమో జరుగుతుంది. ఆ రకమైన సఫరింగ్ ఉండకూడదు. ఇది మరీ ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడే నెంబర్ వన్ ఏంటంటే ఎప్పటికప్పుడు శాంక్షన్, అంటే 5-10 నిమిషాల్లో ఈ మనీ శాంక్షన్ కావాలి. ఎవరికైతే క్రెడిట్ కార్డులు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే, వాళ్ళకు మాత్రమే అక్కర్లేదు, ఇంట్లో ఎవరికైనా సరే క్రెడిట్ కార్డు ఉంటే చాలు. అంటే అది పేషెంట్కి కావచ్చు, పేషెంట్ భార్యాభర్తకు ఎవరికైనా కావచ్చు, వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో కూతురుకో అల్లుడికో చెల్లికో అక్కకో అన్నకో ఎవరికున్నప్పటికి కూడా ఒక క్రెడిట్ కార్డు ఉంటే వెంటనే శాంక్షన్ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఇచ్చేస్తారు. మరికొంతమంది శాలరీడ్ ఎంప్లాయీస్ అని ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగస్తులకి 3 నెలల పే స్లిప్స్ అంటారు, అంటే జీతానికి సంబంధించిన పే స్లిప్స్ 3 నెలలు అడుగుతూ ఉన్నారు డాక్యుమెంటేషన్లో. లేదా చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళు, చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు, లేదా చిన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ 3 నెలలు తీసుకుని ఈ బ్యాంకులు ప్రాసెస్ చేయడం ద్వారా కేవలం 1-2 రోజుల్లో ఈ మనీ శాంక్షన్ చేసి ఆర్థిక భారం పడకుండా ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులతో అవసరం లేకుండా జరిగేటువంటి ఈ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా చాలా సులభంగా చికిత్స చేసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందండి. సార్ ఒక కాల సిద్ధంగా ఉన్నారండి, ఒంగోలు నుంచి కుమార్ గారు. హలో. హలో చెప్పండి సార్, ఏమిటి సమస్య? నమస్కారం. ఏం లేదండి, నేను మన ఇక్కడ ఒంగోలులో క్యాప్ వేయించాను, బ్యాక్ పన్ను అక్కడ చిగురు వాసన సాధారణంగా ఏమవుతుందంటే పంటి మీద తొడుగులు వేసిన సందర్భాల్లో ఆ చిగురు అంచుల్లో తిన్న ఆహారం కొన్నిసార్లు ఇరుక్కుపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సరైన టైంలో దాన్ని క్లీన్ చేసుకోలేకపోవడం, సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఆ ఇరుక్కున్న ఆహారం వల్ల చిగురులో వాపు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సార్. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని నాకు చిన్న ఎక్స్రే తీసుకుని ఏదైనా ఉంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది సార్. సో పళ్ళు పెట్టినప్పుడు తీసుకోవాల్సిన మినిమల్ జాగ్రత్తల్లో ఇది ఒకటి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఎక్స్రే తీయించుకోండి, తీయించుకొని లోపల ఎందుకు అలా జరుగుతుందని చేస్తే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుందండి, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. రైట్ సార్, నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. శ్రీధర్ గారు హలో. నమస్తే సార్. చెప్పండి శ్రీధర్ గారు. సార్ నమస్కారం అండి. అది సార్ మా నాన్నగారి వయసు 85 సంవత్సరాలు. చెప్పండి, వింటున్నాను చెప్పండి. 85 సంవత్సరాలు అండి, రిటైర్డ్ సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాను. అదే మొత్తం పనులన్నీ మొత్తం 2-3 మిలియన్ ఉంటే అన్ని తీసేసామండి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి. సో ఇప్పుడు కట్టుడు పనులతో ఉన్నాను సార్. కొంచెం ఇబ్బంది అవుతుంది, అది సెట్ అవుతుంది, సో నోట్లో పెట్టుకుంటే కొంచెం వాసన అట్లాంటిది వస్తుంది. ఈ మా ఫాదర్ గారికి ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చా సార్? ఎంత ఖర్చు అవుతుంది? ఎవరికైనా సరేనండి, నోట్లో పళ్ళు కొన్ని లేకపోయినా, నోట్లో అన్ని పళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా అన్ని పళ్ళని ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకునే అవకాశం ఉంది. అది ఏ వయసు వాళ్ళన్నా పెట్టుకోవచ్చండి, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఎవరైనా పెట్టుకోవచ్చండి. రెండోది ఏంటి, షుగర్ ఉంటే పెట్టుకోకూడదని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అలా లేదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, కిడ్నీకి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా చక్కగా ఫిక్స్డ్ పళ్ళు తీసి పెట్టుకుని నమిలి తినే అవకాశం ఉంది. ఎందువల్ల, తీసి పెట్టుకునే పళ్ళతో బాధపడే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుందండి. నమిలి తినడం కష్టంగా ఉందని, నమిలి తింటున్నప్పుడు డెంచర్ లేచిపోతున్నాయని, తిన్న ఆహారం లోపల ఇరుక్కుపోతుందండి, మాట్లాడలేకపోతున్నానని, నవ్వినప్పుడు తాగినప్పుడు లూజ్గా ఉండి బయటకు వచ్చేస్తున్నాయని, నోటి దుర్వాసన వస్తుందని, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో ఈ తీసి పెట్టుకునే పళ్ళతో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సరైన పరిష్కారం ఈ ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పళ్ళను ఫిక్స్ చేసుకోవడమే, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇక ఖర్చు విషయానికి వస్తే ఇంప్లాంట్లు అనేవి రకరకాలుగా ఉంటాయి.
మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారు ఆ నెంబర్ 4142000 అనే నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్ క్లినిక్ అడ్రస్ పంపుతారు మీకు. అంటే 86 క్లినిక్లు ఉన్నాయి. 86 క్లినిక్లో 3 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉంది, అలాగే తెలంగాణ జిల్లాకి అన్ని కేంద్రాల్లో ఉన్నాయి, లేదా బెంగళూరులో 12 క్లినిక్లు ఉన్నాయి. మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ అడ్రస్ చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు. అంటే ఎవరికైతే ఇటువంటి అనుమానాలు ఉంటాయో, ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళని కౌన్సిలింగ్ చేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది ఒక నెల రోజుల పాటుగా. సో దాంట్లో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ చెప్పి సరైన అవగాహన తీసుకోండి. ఇంప్లాంట్లు అంటే ఏమిటి, ఎలా పెట్టుకుంటారు, ఎలా తీస్తారు, ఎంత ఖర్చు అవుద్ది, మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఒకరికి ఒక రకమైన ఖర్చు ఉంటుంది, సో మీకు ఎంత ఖర్చు అవుద్ది అనే విషయాన్ని తెలుసుకోండి. మీకు కన్వీనియంట్గా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. గుంటూరు నుంచి సుజాత గారు. హలో. హలో సుజాత గారు, చెప్పండి. చెప్పండి అమ్మా, ఏమిటి సమస్య? నా సమస్య అంటే, నేను మాది చిత్తూరులో ఉన్నాం. మేము చిత్తూరు సొంతూరు. తిరుపతికి వచ్చి పైన పైన. హలో. చెప్పమ్మా. తిరుపతికి వచ్చి పైన కింద పన్ను కట్టించుకున్నాము తిరుపతిలో. టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. సరే, ఓకే. సి, పళ్ళు పెట్టిన తర్వాత అమ్మా, మీరు తిరుపతి ఎక్కడ పళ్ళు పెట్టుకుని ఏ ఊర్లో పళ్ళు పెట్టుకున్నా ఒకటే గుర్తుపెట్టుకున్నాం. చాలామంది కృత్రిమ దంతాలు అమర్చుకున్న తర్వాత డాక్టర్ని ఫ్రీక్వెంట్గా కలవరు, అది చాలా పెద్ద తప్పు. ఎవరైనా సరే కృత్రిమ దంతాలు అమర్చుకుని చక్కగా ఉందిలే అనుకోకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం సర్వీసింగ్ లాంటిది చేయించాల్సి వస్తుంది. అలా మనం మళ్ళీ ఎప్పుడు డాక్టర్ని కలుస్తాం? సమస్య పెద్దదయ్యి ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ని కలుస్తూ ఉంటాం. అలా చేయకూడదమ్మా. పళ్ళు కృత్రిమ దంతాలు ఏ రకమైనా సరే పెట్టుకున్నప్పటికీ కూడా సమస్య ఉన్నా లేకున్నా డాక్టర్ని ప్రతి 6 నెలలకు ఒకసారి కలిసి చెకప్ చేయించుకుంటుండడం, ఆ చేరుకున్న మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలాగా స్కేలింగ్ లాంటివి చేసుకోవడం, వీటన్నింటి ద్వారా మాత్రమే చేసుకున్న ట్రీట్మెంట్ని చక్కగా మెయింటైన్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఓకేమ్మా. ఓకేనండి. నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుంచి సైమన్ గారు ఉన్నారు. హలో. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నమస్కారం. హలో, చెప్పండి సార్. వింటున్నాను, చెప్పండి. వినపడుతుంది సార్? మేము ప్రకాశం జిల్లా నుంచి చేస్తున్నాము. ఓకే సార్. నాకు దాదాపు ఒక 2 మంత్స్ నుంచి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ పళ్ళు అరిగిపోయింది సార్. ఓకే. అరిగిపోయి బాగా నొప్పి వస్తుంది సార్. ఓకే. అది అన్నం కూడా నవల్లోని స్థితి అయింది. ఓకే. ఇక ఇటువైపు నుంచి ఇక ఇటు రైట్ సైడే ఇక అన్నం ఇక వేసుకున్నా కూడా రైట్ సైడే తింటున్నాను. ఓకే. రైట్ సైడే తింటుంటే ఇక రాను రాను బాగా పెయిన్ వస్తుంది సార్ విపరీతంగా. సాధారణంగా ఇప్పుడు మామూలుగా శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా పళ్ళను మాత్రం 3 సార్లు 4 సార్లు 10 సార్లు వాడాల్సిందే. ఎందుకంటే నమిలి తినాలి కదా. బాగా నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువగా నమిలితే అంత మంచిదని చెప్తూ ఉంటాం అందరికి కూడా. పళ్ళని రెగ్యులర్గా వాడుతున్నప్పుడు, బాగా నములుతున్నప్పుడు ఎంతో కొంత అరుగుదల తరుగుదల ఉంటుంది. కొంతమందికి పళ్ళు అరిగిపోవడం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి పళ్ళు అరిగిపోవడం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా అరిగిపోవడానికి తినడం మాత్రమే కాకుండా రకరకాల కారణాలు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా పళ్ళు బాగా అరిగిపోయి నొప్పి పెడుతున్న సందర్భాల్లో ఆ పంటిని పీకేయాల్సిన అవసరం లేదు. ఆ పంటిని కాపాడుకోవచ్చు. పంటిలో చిన్న రంధ్రాన్ని చేసి ఇన్ఫెక్షన్ తీసేసి చక్కగా ఆ పంటి మీద తొడుగులు వేయడం ద్వారా మామూలుగా పళ్ళను నమిలి తినేలాగా చేసుకోవచ్చు. వరి అవ్వాల్సిన అవసరం ఏమి లేదు సార్. ఇప్పుడు మీరు మరిన్ని డౌట్స్ ఏదన్నా ఉంటే మాత్రం ప్రకాశం జిల్లాలో 2 క్లినిక్లు ఉన్నాయి పార్థ రెంట్లు. ఒకటి ఒంగోలులో ఉంది, ఒకటి కావలిలో కూడా పార్థ రెంట్లు ఉందండి. మీరు ఇప్పుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మీ డౌట్స్ క్లియర్ చేయడమే మా ఉద్దేశం. అవగాహన పెంచడం ద్వారా, మీకున్న అనుమానాలను తీర్చడం ద్వారా మీలో మరింత నోటి ఆరోగ్యం పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. సో మీరు డెఫినెట్గా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
రైట్ సార్, స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేస్తారు, ఎవరికి అవసరం ఉంటుంది ఇది? స్మైల్ డిజైనింగ్ అనేది ఇంకొక పాపులర్ అయిన ట్రీట్మెంట్. ఎవరికైతే పళ్ళం, కొంతమందికి పళ్ళ మధ్య సందులు ఉంటాయి, అంటే కొంతమందికి పళ్ళు విరిగిపోయినట్లుంటాయి, అరిగిపోయినట్లుంటాయి, కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉంటాయి, వంకర టింకరగా ఉంటాయి, రంగు మారిపోయి ఉంటాయి. ఇవన్నీ సందర్భాల్లో కూడా చాలామంది నవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికైనా కూడానండి అందమైన పళ్ళు వరుస ఉండాలి, పళ్ళు తలతలా మెరుస్తూ ఉండాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది, బాగా నవ్వాలనే కోరిక ఉంటుంది. చాలామంది అనుకుంటారు మా చక్కగా పళ్ళు ఉండడం అన్నది దేవుడిచ్చిన వరం అండి, అందరికీ సాధ్యం కాదు అని అనుకుంటుంటారు. అట్లేం లేదని, ఎవరైతే డెంటిస్ట్ని కలిసి సరి చేసుకుంటారో వాళ్ళకందరికీ అందమైన పళ్ళు ఉంటాయండి. ఎవరైతే డాక్టర్ని కలవకుండా సరిగా పట్టించుకోరో వాళ్ళకి అసలు అందమైన పళ్ళు ఉండే అవకాశం లేదు. అంతే తప్ప అవి దేవుడిచ్చినవేమి కాదు, అది డెంటిస్ట్ ఇచ్చినటువంటి పళ్ళు. ఈ డెంటిస్ట్ ఏ పళ్ళకైతే ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తుంటాడో ఆ పళ్ళన్నీ కూడా అందంగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఎవరైతే డెంటిస్ట్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకోరో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండడం సహజమే. సో ఈ స్మైల్ డిజైనింగ్ విధానం ద్వారా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నప్పటికీ కూడా, సందులున్నా, విరిగిపోయినా, అరిగిపోయినా, లేదా రంగు మారిన, ఎటువంటి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా పళ్ళను అందంగా తీర్చిదిద్ది వాళ్ళని అందంగా నవ్వడానికి వీలుగా చేసే చికిత్సనే స్మైల్ డిజైనింగ్ అంటాం. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఏ వయసు వారైనా చేసుకోవచ్చు అండి, చిన్న పెద్ద సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఏమంటే ఇదేమైనా పెద్ద ఆపరేషన్ చేస్తారా, ఇదేమైనా పెద్ద చికిత్సా విధానం అంటే అట్లాంటిది కూడా ఏం లేదు. చిన్న చిన్న చికిత్సల ద్వారా మిమ్మల్ని అందంగా తీర్చిదిద్దడానికి డాక్టర్ గారు చేసే ప్రయత్నాలే ఈ స్మైల్ డిజైనింగ్ అంటే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోగలిగినటువంటి చికిత్సలు ఇవన్నీ కూడా. వీటి ఎత్తుపళ్ళకు చేసుకునే క్లిప్స్ ట్రీట్మెంట్లోని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి? ఈ క్లిప్పుల చికిత్సని ఏదైతే అంటున్నామో ఎత్తుపళ్ళ కోసమో, పళ్ళు మధ్య సందుల కోసమో, లేదా చిన్నపిల్లలప్పుడు దవడపళ్ళు ఎక్కువ చేస్తాయి, ముందుకు పెరిగిపోతున్నాయి అనుకున్న సందర్భాల కోసము, వీటిలన్నింటికి కూడా క్లిప్పుల చికిత్స చేస్తూ ఉంటాం. మనకందరికీ తెలిసింది ఏంటి, నోరు తెలిసి నవ్వంగానే మెటల్ క్లిప్పులు ఉంటాయన్న, నల్లకి కనిపించే మెటల్ క్లిప్పులు ఉన్నాయి, వీటినే క్లిప్పులుగా అనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ క్లిప్పుల చికిత్సలో ఎన్నో మార్పులు వచ్చినాయనే చెప్పాలి. మొట్టమొదటిది పంటి రంగులో ఉన్న క్లిప్స్ రావడం, అంటే నోరు తెరిచి నవ్వంగానే మెటల్ క్లిప్పులు కాకుండా తెల్లగా పంటి రంగులో ఉన్న క్లిప్స్ ఉండడం వల్ల చక్కగా చూడడానికి నార్మల్గా కనిపించే విధంగా ఉంటాయి. ఇది ఒక మంచి విప్లవం అని చెప్పాలి. దాని తర్వాత రోజుల్లో ఏమంటే నాకు బయట అసలు క్లిప్పే కనిపించకూడదు, ఇంకేమైనా చికిత్సలు ఉన్నాయంటే బయట కాకుండా ఈ వెనుక పంటి వెనక వైపు నుంచి, అంటే నాలుగు వైపు నుంచి వేసుకోగలిగిన క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. సో దీన్నే లింగువల్ ఆర్థరాంటిక్స్ అంటారు. దీని ద్వారా కూడా బయటకు అసలు క్లిప్పుల్లా కనిపించవి, లోపల నుంచి మాత్రం క్లిప్పులు వేసి ఉంటారు. ఇది ఒక మంచి టెక్నాలజీ. దాంట్లోనే ఈ ఫిక్స్డ్ క్లిప్పులు, పంటి రంగులో ఉన్న క్లిప్స్ విధానము, లేదా నాలుగు వైపున వేసే క్లిప్పుల విధానంలో ఎన్నో రకాల మెటీరియల్స్, ఎన్నో రకాల టెక్నాలజీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు ఇప్పుడు ఏంటి, క్లియర్ అలైనర్స్ అంటారు, అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పాలిథిన్ లేదా రెజిన్కి సంబంధించిన మెటీరియల్ ద్వారా తీసి పెట్టుకోగలిగిన క్లిప్స్ కూడా అందుబాటులో. ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారు, ఎవరన్నా మంచి జాబ్స్లో ఉంటారు, లేదా కాలేజెస్లో మంచి పొజిషన్స్లో ఉంటారు, లేకపోతే బయట తిరిగే పబ్లిక్ పొజిషన్స్లో ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఈ క్లియర్ అలైనర్స్ ట్రీట్మెంట్ ద్వారా చాలా సులభంగా క్లిప్పుల చికిత్స చేసుకునే అవకాశం ఈరోజు అందుబాటులోకి వచ్చింది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. జగిత్యాల నుంచి రామచంద్ర గారు, హలో. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి సార్? చెప్పండి రామచంద్ర గారు. నమస్తే సార్, నేను పవన్ రామచంద్ర, జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత పన్ను వంద అనేది చాలా మందికి ఈ మధ్య ఆగుతున్నాయి సార్. ఇప్పుడు ఒక 60-65 సంవత్సరాల వాళ్ళు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ పండు పనులకు మీరు క్లిప్స్ చేస్తారు కదా సార్, ఇప్పుడు ఒక యంగ్ ఏజ్ వారికే సరిపోతుందా, లేకపోతే ఓల్డ్ ఏజ్ వారు కూడా క్లిప్పుల చికిత్స చిన్నపిల్లలకి మాత్రమే పరిమితమా, లేకపోతే ఏ వయసులో అయినా క్లిప్పులు వేసుకోవచ్చు అన్నది మీ ప్రశ్న అయితే, డెఫినెట్గా అండి చిన్నపిల్లలకి ఎలా క్లిప్పులు ఉన్నాయో పెద్దవాళ్ళకు కూడా క్లిప్స్ అందుబాటులోకి వచ్చినాయండి. సో చిన్న కేవలం ఇంతకుముందు ఏంటి, 20 ఏళ్ళ వరకు 22 ఏళ్ళ వరకు మనం క్లిప్పులు వేసుకోవచ్చు అండి, తర్వాత క్లిప్పులు వేస్తే పని చేయవవి, ఎత్తుపళ్ళు తగ్గవు, పళ్ళ మధ్య సందులు తగ్గవు, లేదా ఎగుడు దిగుడుగా ఉంటే పళ్ళని అడ్జస్ట్ చేయలేము అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి, చిన్న వయసులో పిల్లలకి ఎలా క్లిప్పులు వేస్తున్నామో పెద్దవాళ్ళకు కూడా అదే రకమైన క్లిప్పులు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఎవరైనా ఈ క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకుని ఎత్తుపళ్ళను తగ్గించుకోవచ్చు, పళ్ళ మధ్య సందులు తగ్గించుకోవచ్చు, వంకర పళ్ళు ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎగుడు దిగుడుగా ఉంటే పళ్ళను చక్కగా పెట్టుకుని చూడడానికి అందంగా చేసుకునే అవకాశం డెఫినెట్గా ఉందండి. కాబట్టి చిన్న వయసులో ఏంటంటే క్లిప్స్, రకరకాల క్లిప్స్, అంటే ఎదిగే వయసులో ఉన్నప్పుడు,
అంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో ఎదిగే దశలో ఈ దవడ ఎముకలు మైనపు ముద్దల్లాగా ఉంటాయి. వీటిని చక్కగా అమర్చుకోవడానికి ఈ దవడ ఎముకను అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే 20-30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్య సందులు తగ్గించవచ్చు, కానీ దవడ ఎముకను అడ్జస్ట్ చేయడం అన్నది కొంత ఇబ్బందిగా మారిన సందర్భాల్లో ఈ రకమైన అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, దంత వైద్యంలో అందుబాటులో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన